हाई फ्रेंड्स, वेलकम टू न्यू लाइफ स्टाइल 90 चैनल। वाला मन जुनिया फ्लावर्स तोट अने चुदा मैं वाकिंग की वेतंटे जुनिया फ्लावर्स तोट अने मन कोट अंत गारडन एमी का विलेज विलेज इला जुनिया पुवल मोकल अक् दर दर अन्नी कलर्स ओके दर वेसर तरवा इध विलेज काबी को इंका पशु अवी ఉంటాయి కదా పాడుచేస్తాయనేసి వాళ్ళు ఫెన్సింగ్ లాగా సారీస్ తో ఫోర్ సైడ్స్ ఫెన్సింగ్ లాగా కట్టారన్నమాట సారీస్ ని మధ్యలో ఈ జూనియర్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మాకు వెళ్తుంటే ఇంకా షూట్ చేసి పెడితే మీరు కూడా చూస్తారు ఎంజాయ్ చేస్తారు కదా అనేసి ఈ జూనియర్ ఫ్లవర్స్ అనేవి మనకు రేర్ గా దొరుకుతాయి కదండి ఇంకా మీరు కూడా చూస్తారు అనేసి వీడియో తీసి చూపిస్తున్నాను చూశారు కదా జూనియర్ ఫ్లవర్స్ ఇవి సీజనల్ ఫ్లవర్స్ అండి ఈ బంతిపూల లాగానే మనకు బంతిపూలు ఉంటాయి కదా అలాగే ఎండిపోయిన తర్వాత మనము మట్టిలో గనక ఇవి వేసేసుకున్నట్లయితే సీడ్స్ లాగా ఉంటాయి రేకల్లాగా అవి వేసుకున్నట్లయితే మనకు మొలకలు వస్తాయి వీటిని మనం నాటుకోవచ్చు అన్నమాట నారు తీసేసి నారుని ఇలాగా మన నాటుకోవచ్చు ఒక్కొక్క జాన జాన దూరం పెట్టేసుకొని నాటుకున్నట్లయితే చక్కగా పూలు అనేవి పూస్తాయి చూడండి ఎంత బాగుందో వైట్ కలర్ది జూనియర్ ఫ్లవర్ పాప మీ అమ్మాయి ఈ గార్డెన్ అమ్మాయి అండి ఇప్పటివరకు ఒక్క ఫ్లవర్ కూడా కొయ్యలేదు నాకు అలా కొయ్యకుండా వదిలేయడమే నాకు ఇష్టము అందుకని నేను ఒక్క పువ్వు కూడా కొయ్యలేదు ఏ పండగ కూడా అని చెప్తా ఉందండి ఈ గార్డెన్ పెంచుకునే అమ్మాయి ఇంకా వాడిపోవడానికి కూడా ఏ ఫ్లవర్స్ రాలేదు ఇంకా మొగ్గలే ఉన్నాయన్నమాట ఇంకా 1 మంత్ పైన పడుతుంది అన్నమాట ఇవన్నీ ఎండిపోయిన తర్వాత నారు అనేది మనం వేసుకోవడానికి ఇంకా రెడీ అవ్వలేదు అన్నమాట ఈ ఫ్లవర్స్ వాడిపోతే తీసి పెట్టుకుని ఇంకా అవి వేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ నాటుకోవడానికి ఇంకా ఇవండి నవంబర్ నుంచి పూస్తున్నాయి నవంబర్లో స్టార్టింగ్ నవంబర్ స్టార్టింగ్ నుంచి ఇంకా స్టార్ట్ అయినాయండి పువ్వులు ఫుల్గా గార్డెన్ మొత్తం వచ్చేసింది అన్నమాట ఇంకా జనవరి ఫిబ్రవరి వరకు ఎండలు కొంచెం ఎక్కువయ్యే వరకు ఉంటాయండి పువ్వులు అయితే ఎండలకు మాత్రమే వాడిపోతాయి లేకపోతే వాడిపోవు ఇలాగే ఉంటాయంటే ఎన్ని రోజులైనా కూడాను 2-3 మంత్స్ అని చెప్తుంది అనమాట ఈ గార్డెన్ ఉండే అమ్మాయి ఈ గార్డెన్ వేసిన అమ్మాయి నాటుకున్న అమ్మాయి అనమాట చూసారు కదా కలర్స్ కలర్స్ ఎంత బాగున్నాయి అసలు ఇవి పింక్ వైట్ రాణి కలరు ఇంకా వంగపూ రంగు చాలా ఎల్లో కలరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పింక్లోనే కలర్స్ షేడ్స్ అనమాట లైట్ పింక్ బేబీ పింక్ అన్నట్టుగా అట్లా చూడండి ఎలా ఉన్నాయో ఈ జూనియర్ పూలు అనేవి ఇక్కడైతే మొత్తం వైట్ అనమాట ఇవన్నీ కూడా వైట్ ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో ఉందన్నమాట పొప్పుడులాగా సూపర్గా నచ్చిందండి మాకైతే ఈ జున్య పూల తోట అనేది ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది చూడండి ఎంత బాగున్నాయి ఆరెంజ్ కూడా అందులో లైట్ డార్క్ లైట్ షేడ్స్ అన్నమాట చూసారు కదా జున్యా పూలు అంటే అక్కడొకటి నాటకుండా అమ్మాయి అన్నీ ఒక షేప్లో ఉండేటట్టుగా అట్లా నీట్గా దగ్గర దగ్గరగా ఒక గార్డెన్ లాగా వేసింది ఉన్న వరకు ఉన్నా కూడా మొక్కలు దగ్గర దగ్గర నాటేసి ఫోర్ సైడ్స్ కూడాను ఇంకా విలేజ్ కాబట్టి కోళ్ళు పశువులు కుక్కలు అన్నీ పాడు చేస్తాయని చెప్పేసి అది కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు అన్నమాట ఫోర్ సైడ్స్ శారీస్తో ఫెన్సింగ్ చాలా బాగుందండి ఐడియా కూడాను ఇంకా ఎవరైనా మనం గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ఏదో ఫెన్సింగ్ డబ్బులు ఖర్చు పెట్టి ఫెన్సింగ్ వేసుకోవాలి అలా లేకుండా శారీస్తో అనమాట ఇది ఒక కొత్త ఐడియా చూసే వాళ్ళకి ఇలాగ శారీస్తో నీట్గా ఫోర్ సైడ్స్ కవర్ చేసేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి అందులో నాకు ఈ శారీస్తో ఇలాగ ఫెన్సింగ్ అనేది చాలా కొత్త ఐడియా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అనమాట ఇలాగా ఇంకా తర్వాత ఇంకో చూడండి ఇది వేరే ప్లేస్ అనమాట అది అమ్మాయి గార్డెన్ అయిపోయింది ఇప్పటివరకు చూసారు కదా మీరు అది ఇది నెక్స్ట్ అండి ఇంకో చోట జూనియర్ పూలు కనిపించినాయి ఇంకా ఇవి కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంటే ఇది జూనియర్ పూలు పూసే సీజన్ అనమాట ఇది నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఇంకా మార్చి వరకు ఉంటాయంట ఇంకా ఎక్కడ పట్టినా ఇవే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మాత్రం హైట్ ఎక్కువ తక్కువలో ఉన్నాయి అక్కడ మాత్రం ఆ గార్డెన్లో అన్నీ ఒకటే హైట్లో కూడా ఉన్నాయండి పువ్వులన్నీ చెట్లన్నీ ఒకటే హైట్లో హైట్ తక్కువ ఎక్కువ లేకుండా
అట్లా పోసినాయి అన్నమాట. అక్కడ నాటిన మొక్కలు అలా పెరిగినాయి. ఇక్కడ మాత్రం కాస్త పొట్టిగా ఉన్నాయి, కాస్త హైట్ ఉన్నాయి. ఈ కలర్ చూడండి, ఎల్లో కలర్ ఎంత బాగుందో. సూపర్గా ఉన్నాయి కదండి జునియా పూల తోట. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి ఫస్ట్ వీడియోకి లైక్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మంది చూస్తారు. చూస్తారు కదా జునియా పువ్వుల తోట. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా పెట్టండి, జునియా పూలు గురించి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నాకు ఇది మెయిన్ రోడ్డు హైవేలో ఉందన్నమాట. ఇది ఇప్పుడు చూపించే లైన్ మొత్తం కూడాను చూస్తున్నారు కదండి జునియా పూలు. ఇంకా నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే ఇలాగ ఫ్లవర్స్ అవి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగ ఈ మొక్కల మధ్యలో కూర్చున్నట్లయితే చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. పచ్చని మొక్కలు పువ్వులు ఇవన్నీ చూస్తున్నట్టయితే నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళైతే చూస్తారు కదండి జునియా పువ్వుల తోట అన్నమాట. థ్యాంక్ యూ అండి. మరి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.